Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పై టీడీపీలో కొత్త చర్చ. తాజాగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు విన్న తర్వాత వచ్చే ఎన్నికలలో సీనియర్లకు షాకులు తప్పవా అనే సందేహం పెరిగిపోతోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఓట్లు వేయించలేని సీనియర్ల వల్ల ఏంటి ఉపయోగమని ప్రశ్నించారు. అలాంటి వారు తమకే పార్టీలో ప్రాధాన్యత దక్కాలని కోరుకుంటే పార్టీ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటుందన్నారు. సీనియర్లను గౌరవిస్తూనే సిన్సియారిటీకి ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. చంద్రబాబు చెప్పిన మాటలు విన్న తరువాత లోకేష్ స్థానమేంటో అర్థం కావడం లేదు. వచ్చే ఎన్నికలలో పార్టీకి ఓట్లు వేయించగలిగిన సీనియర్లకే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు తాజా మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పారన్నది అర్థం కావడం లేదు. అనేక మంది సీనియర్లు పార్టీపై ఆధారపడ్డవాళ్లే. అంతేకాని వీళ్ల వల్ల పార్టీకి జరిగిన లాభం ఏమీ లేదనే టాక్ పార్టీలో ఎప్పటినుండో వినిపిస్తోంది. తునిలో వరుసగా ఓడిపోతున్న యనమల కుటుంబం పార్టీకి గుదిబండలుగా మారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. పార్టీ గాలుంటే ఇలాంటి వాళ్ళు గెలుస్తారంతే. అంతేకాని ఏ పార్టీకి ఎలాంటి గాలి లేనప్పుడు కూడా యనమల లాంటి సీనియర్లు గెలవడం లేదు. సాధారణ ఎన్నికల్లోనే కాదు, చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలామంది సీనియర్ల నియోజకవర్గాలలో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది. అంటే చాలామంది సీనియర్లకు పార్టీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండడం లేదనేది అర్థమైపోయింది. పనిలో పనిగా లోకేష్ వల్ల ఎన్ని ఓట్లు వస్తాయనే చర్చ కూడా మొదలైంది. బహుశా చంద్రబాబు ఇలాంటి సీనియర్లను దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికలలో 40% యువతకు టికెట్లు ఇచ్చేందుకు కట్టుబడిందన్నారు. అయితే చంద్రబాబు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సీనియర్ల వారసులకే టికెట్లు ఇచ్చి యూత్కు టికెట్లు ఇచ్చామంటే వాళ్ళు గెలిచేది అనుమానమే. వారసులకు కాకుండా ఎప్పటి నుండే కొత్త తరాన్ని ప్రోత్సహిస్తేనే జనాలకు పార్టీ ఫ్రెష్గా కనిపిస్తుంది. అప్పుడే యూత్ కూడా ఉత్సాహంగా పనిచేస్తారు, తమ కోసం ఓట్లు వేయించుకునే క్రమంలో పార్టీని కూడా బలోపేతం చేస్తారు. అంతేకాని సీనియర్లను సీనియర్ల వారసులనే ప్రోత్సహిస్తానంటే చంద్రబాబు చెప్పినట్లు ఎప్పటికీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవలసిందే.